మరోవైపు అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? అలాగే ఇవాళ విచారణకు ఎవరెవరు వచ్చారు? అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరు కావడం జరిగింది. అతనితో పాటు రెండవ ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యారు. కాకుండా ఈ కేసుకు సంబంధించినటువంటి మరికొంతమంది నిందితులు కూడా హాజరయ్యారు. అయితే ముఖ్యంగా దీంట్లో కాన్ఫ్లిక్ కేసుకు సంబంధించి ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయో ఆ పిటిషన్ సంబంధించి ఈ రోజు వాదనలు జరగనున్నాయి. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి వాదనలు ప్రారంభమవుతున్నాయి. అయితే గత నిన్ననే హైదరాబాద్ కి ఈ రోజు కోర్టుకు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో నిన్ననే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ ఉదయం కరెక్ట్ గా 10:25 కోర్టుకు రావడం జరిగింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి వాదన ప్రారంభమవుతాయి. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి దాంట్లో డిశ్చార్జ్ పిటిషన్లపై గత వారం సెలవు కావడంతో అంతకుముందు వారం కూడా దీనికి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. అదే పిటిషన్ సంబంధించి ఈ రోజు కూడా వాదనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. మధుశ్వేత, రైట్ సంపత్, థ్యాంక్ యూ.